హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎస్ ఎన్జీపీ ఛానల్. ఈరోజు మనం పులిహోర, దానికి ఉన్న ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. పూజా సమయాల్లో దేనికి లేని ప్రాధాన్యత పులిహోరకి ఎందుకు వచ్చింది? పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు చాలా రకాలైన వేషధారణ చేసినారు. అలాంటి వేషాల్లోనే వంటవాడి వేషాన్ని భీముడు వేశాడు. అప్పుడు భీముడు సృష్టించిన వంటకాల్లో ఒకటి పులిహోర. ఆ తరువాత దక్షిణ భారతదేశం అంతా ఈ పులిహోర ప్రాచుర్యాన్ని పొందింది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ వంటని మాళ్ళు వండినట్లు కూడా మనకి చారిత్రక కథనాలు కూడా మనకి లభించాయి. చోళుల పరిపాలనా కాలంలో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో దేవునికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పుష్పాలను, పండ్లను, తినుబండారాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా ఉండేది. ఆ తరువాత కాలంలో వైష్ణవులు, అయ్యంగార్లు ఇదే పద్ధతిని పాటించారు. మరి కొంతకాలానికి పులిహోరను నైవేద్యంగా పెట్టాలి అన్న ఆలోచనతో వాళ్ళు దేవునికి ఆరగింపు చర్యగా పులిహోరను నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు. ఆ తరువాత కాలంలో పులిహోరను భగవంతునికి నైవేద్యంగా సమర్పించి దాన్ని భక్తులకి ప్రసాదంగా అందించారు. పులిహోరలో శుభానికి, ఆరోగ్యానికి సంబంధించిన పసుపు మనం ఉపయోగిస్తాం. ఇది మనకి ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎంతో దోహదం చేస్తుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పులిహోరను పులిహోగారే అని కూడా అంటారు. మన రాష్ట్రంలో పులిహోర అని అంటారు. పులిహోర అనగా కళ్ళకు అద్దుకొని తినే ఆహారము అనే ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. పులిహోరను గుడుల్లోనూ, దేవాలయాల్లోనూ దేవునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత భక్తులకు ప్రసాదంగా అందించడం ఒక ఆచారంగా మారింది. పులిహోర దేవుని ప్రసాదంగా ఏ విధంగా మారింది అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.